మనం చాలా మంది చెప్తూ ఉంటారు లివర్ పాడైంది, దాని మూలంగా ప్రాణ ప్రమాదం సంబంధించిందని. సో లివర్ అనేది 1200 to 1400 grams వెయిట్ అనేది ఉంటుంది. అంటే ఈ ఛాతి రిబ్ కేజ్ కిందనే ఉంటుంది లివర్, డయాఫ్రామ్ కత్తుక్కొని ఉంటుంది. సో లివర్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను డీటాక్స్ఫై చేయటం ఒకటి, అంతేకాకుండా శరీరంలో ఫ్యాట్ ఫుడ్స్ వాటన్నింటినీ కూడా డైజెషన్ చేయటానికి, అంతేకాకుండా గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ ఉంటే దాన్ని తిరిగి గ్లైకోజన్గా మార్చుకొని అవసరమైనప్పుడు ఆ గ్లూకోజ్ని రక్తంలోకి రిలీజ్ చేస్తూ మజిల్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ లివర్ పాడవటానికి మెయిన్ కారణాలు ఏంటి ఉంటాయంటే, 1, ఆల్కహాల్ ఇంటేక్. సో మితిమీరి అంటే డోసేజ్ మించి ఆల్కహాల్ కన్జంప్షన్ మూలంగా సో లివర్ అనేది స్లోగా పాడవడం జరుగుతుంది. సో చాలామందికి లివర్ 80% పాడైనాక కానీ సిమ్టమ్స్ అనేవి బయటకనే కనిపిస్తాయి. అంటే వాళ్ళ సిమ్టమ్స్ కనిపించే టైంకి లివర్ 75 to 80% డ్యామేజ్ అయి ఉంటుంది. కానీ లివర్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ మిగిలిన 25% ఉన్నా కానీ మనం మన అలవాట్లని మనం రివర్ట్ చేసుకుంటే తిరిగి నార్మల్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకో కారణం లివర్ పాడవటానికి ఏంటంటే ఫ్యాటీ లివర్ లీడింగ్ కారణాలు ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవటం, రిఫైన్డ్ షుగర్స్ ఉన్న పదార్థాలు, చిన్నపిల్లలు ఇప్పుడు చాలా ఎక్కువ రిఫైన్డ్ షుగర్స్ ఉన్న పదార్థాలు తీసుకుంటున్నారు, అంతేకాకుండా డీప్ ఫ్రైస్ ఉన్న ఆహారాలు, వాటిలో అనేక రకాల సాల్ట్స్ యాడ్ చేసి తీసుకోవటం వలన లివర్ మీద వర్క్ లోడ్ అనేది పెరిగి లివర్ పాడవటం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వేరియస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కూడా హెపటైటిస్ బి అని హెపటైటిస్ సి అని ఇట్లా రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ మూలంగా కూడా లివర్ పాడయి డ్యామేజ్ అవి ఫైబ్రోసిస్ వచ్చి సిరోసిస్ వచ్చే అవకాశం కూడా వీటి మూలంగా అనేది ఉంటుంది. ఇంకొకటి లివర్ పాడవటానికి కారణం యాంటీబయాటిక్ ఎపిసోడ్. సో ప్రతి చిన్నదానికి కూడా యాంటీబయాటిక్స్ వాడేయటం, ప్రతి చిన్న నొప్పికి కూడా అనేక రకాలైన పెయిన్ కిల్లర్స్ వాడటం, సో వీటి మూలంగా లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. మనం చాలా సావధానంగా యూజువల్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా చాలా మంది ఇలా మెడిసిన్స్ తెచ్చేసుకుని టాబ్లెట్స్ తెచ్చుకొని యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడటం వలన లివర్ డ్యామేజ్ చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇండియాలో ఎక్కువ మంది చిన్నపిల్లల న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ మూలంగా కూడా లివర్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో ఈ లివర్ ప్రాబ్లం ఎలా తెలుసుకోవాలి అంటే యూజువల్గా ఈ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెండు పాదాల్లో కూడా వాపులు అనేది వస్తుంటాయి, కాళ్ళు వాపులు అనేది వస్తుంటాయి. సో డిసీజ్ పెరిగే కొద్దీ కాళ్ళు చేతులు పొట్ట ఫేస్ కూడా ఉబ్బటం జరుగుతుంది. ఇది ఎందుకంటే శరీరంలో ఆల్బుమిన్ అనే పదార్థం సరిగ్గా రాదు, సరిగ్గా ప్రొడక్షన్ అనేది జరగదు. నెక్స్ట్ ఏంటంటే కాళ్ళు చేతులు వాటిలో కూడా రెడ్ స్పాట్స్ రావటం కానీ వాటిని స్పైడర్ నేమే అంటాం. నెక్స్ట్ బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉండటం, అంటే ఎక్కువ బ్లీడింగ్ రావటం, మోషన్లో బ్లడ్ రావటం ఇంకోటి జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని లివర్ డిసీజెస్లో జాండీస్ అంటే పసికిర్లు, కళ్ళు పచ్చగా ఉంటాయి, అంతేకాకుండా ఒళ్ళు కూడా పచ్చగా ఉంటుంది. సో ఒళ్ళు మీద కూడా ఎక్కువ దురద రావటం అనేది ఇచ్చింగ్ అనేది జరుగుతుంటుంది. ఇంకొంతమందిలో యూరిన్ కూడా ఎల్లో కలర్ డిస్కలరేషన్ వస్తుంది, ఇది కూడా జాండీస్ మూలంగానే. కొంతమందిలో బైల్ సాల్స్ బైల్ పిగ్మెంట్స్ లైక్ అబ్స్ట్రక్టివ్ జాండీస్ కానీ ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఈ మోషన్ అనేది నార్మల్ కలర్ కోల్పోయి చాలా పేల్గా అంటే తెల్లగా రావటం మోషన్ అనేది కూడా జరుగుతుంది. సో ఇటువంటి సిమ్టమ్స్ చూసినప్పుడు శరీరం వాపు బాగా వచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో మనం లివర్ ప్రాబ్లం ఉందని చాలా ముందే డిటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ లక్షణాలు ఎందుకు చెప్తున్నానంటే ఏవైనా లక్షణాలు ఇవంటి కనిపిస్తే వెంబటే మనం డాక్టర్ అనేది కన్సల్ట్ చేసుకోవాలి. అంతేకాకుండా లివర్ డిసీజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ బ్రెయిన్ కూడా ఆలోచించడం అంటే కన్ఫ్యూజన్కి గురవటం, కొన్ని కొంతమందిలో కోమాలోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. సో ఒకసారి లివర్ షట్ డౌన్ అయితే కిడ్నీస్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా లివర్ ప్రాబ్లం వస్తే శరీరం మొత్తం కూడా డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది.